ఇటు మేడ్చల్ జిల్లాలో భారీగా మెఫిడ్రిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 2 కోట్లు ఉంటుందని అంచనా. సుమారు 5 కేజీల డ్రగ్ ను స్వాధీనం చేసుకుని ఓ కార్ ను సీజ్ చేశారు. 3 నిందితులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నారు. తొలుత కూకట్పల్లిలో పవన్ అనే వ్యక్తి దగ్గర 4 గ్రాముల మత్తు పదార్థం పట్టుబడింది. అతన్ని విచారించే క్రమంలో మేడ్చల్ వద్ద కన్నా మహేశ్వర్ రెడ్డి వద్ద 926 గ్రాముల మత్తు పదార్థాలు ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. మహేశ్వర్ రెడ్డిని విచారించగా నాగర్ కర్నూలులో రామకృష్ణ గౌడ్ అనే వ్యక్తి వద్ద కారులో 4 కేజీల మెఫిడ్రిన్ దొరికింది. అయితే విద్యార్థులకు సప్లై చేసేందుకు డ్రగ్స్ తీసుకొచ్చినట్లుగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెబుతున్నారు. మేడ్చల్ జిల్లాలో మెఫెడ్రిన్ అనే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ప్రస్తుతం నేను ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఆఫీస్ లో ఉన్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తంగా 3 నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొదటగా కుకట్పల్లిలో ఉన్నటువంటి బాలాజీ నగర్ లో ఒక అపార్ట్మెంట్ లో ఈ డ్రగ్స్ ని విక్రయిస్తున్నారు, అదేవిధంగా సేవిస్తున్నారు అన్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి హుటాహుటన చేరి మొదటగా పవన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని విచారిస్తున్న క్రమంలోనే మరొక వ్యక్తి అయినటువంటి మహేష్ ని, ఆ తర్వాత రామకృష్ణ గౌడ్ని, ఈ 3 నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తంగా 4.9 కిలోలకి సంబంధించినటువంటి మెఫోడ్రాన్ ని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఇది మొత్తం ఒక 2 కోట్ల వరకు కూడా దీని యొక్క అమౌంట్ అయితే కనిపిస్తుంది మనం చూస్తున్న విజువల్స్ లో. ఇది మెఫోడ్రిన్ కి సంబంధించినటువంటి దృశ్యాలు. అదేవిధంగా ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సూపరింటెండెంట్ విజయభాస్కర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం సార్. అసలు ఏం జరిగింది, ఏ విధంగా ఈ నిందితులను పట్టుకోవడం జరిగింది? మాకు నిన్న రాష్ట్రంలో ఏంటంటే విస్తృతంగా గాంజా సేల్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ రావడంతో మా మెడికల్ ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ టీమ్ని పంపించడం జరిగింది. పంపడంతో ఏంటంటే కూకట్పల్లిలోని న్యూ బాలాజీ నగర్లో ఎస్వి అపార్ట్మెంట్స్లో ఒక ఫ్లాట్ తీసుకొని కొంతమంది డ్రగ్స్ అమ్మడం చేయడం సేవించడం జరుగుతుందని తెలిసింది. మా టీం వెళ్ళేసరికి ఏంటంటే ఒక కొంతమంది పర్సన్స్ వెళ్ళిపోతున్నారు. ఒక పవన్ అనే పర్సన్ దగ్గర, పవన్ అలియాస్ ప్రశాంత్ రెడ్డి అని, ఇది నేటివ్ ఆఫ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్, ఇతని దగ్గర ఏంటంటే 5 గ్రామ్స్ మెపడిన దొరికిందండి. ఇతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫర్దర్ ఏంటంటే మనము బెంగళూరు గేట్ దగ్గర ఒక లాడ్జ్లో, గురుదత్త లాడ్జ్లో రైడ్ చేయడంతో కన్నారెడ్డి అలియాస్ మహేష్ కన్నారెడ్డి అనే పర్సన్ దగ్గర నెక్స్ట్ 921 గ్రామ్స్ మెపడిన దొరికింది. మళ్ళీ ఫర్దర్ సర్చ్లు ఏంటంటే అతని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ ముందుకెళ్తుందంటే రామకృష్ణ గౌడ్ అలియాస్ రామకృష్ణ అని, ఇతను నేటివ్ ఆఫ్ బావాజీపల్లి ఆఫ్ తిమ్మాజిపేట మండలం, మహబూబ్నగర్ డిస్ట్రిక్ సంబంధించిన వ్యక్తి, నార్కను డిస్ట్రిక్ సంబంధించిన వ్యక్తి. ఇతను ఇంట్లో సర్చ్ చేయడంతో ఇతను ఇచ్చిన ఇంటి దగ్గర చూస్తే ఇంటి దగ్గర లేదు. తర్వాత అతను ఏంటంటే ఒక కార్లో ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే కార్ని ఇంటర్సెప్ట్ చేయడంతో కార్లో 4.4 కేజీస్ మెపడిన దొరికింది. టోటల్ వచ్చేసి 4.926 కేజీస్ మెపడిన స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో మీ కీలక ముద్దాయి వచ్చేసి బండారు హనుమంతరెడ్డి అనే వ్యక్తి ఇతను సప్లై చేసినట్టు రామకృష్ణ గౌడ్ చెప్పడం జరిగింది. ఈ బండారు హనుమంతరెడ్డితో పాటు ఇంకోతను ఎస్కేఎస్ రెడ్డి లేదా అలియాస్ సురేష్ రెడ్డి అనే వ్యక్తి, ఇదివరకు పటాంజలు పరిసర ప్రాంతాల్లో ఏంటంటే ఆల్ఫా జలం కెమికల్స్ ఫ్యాక్టరీలో డిఫెంట్ ఇంట్లో తయారు. ఇవి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయని చెప్తున్నారు? ఇతను హనుమంతరెడ్డి ఇచ్చినని రామకృష్ణ గౌడ్ చెప్తున్నాడు సార్. ఇప్పుడు హనుమంతరెడ్డి ఇంకొక వ్యక్తి ఇప్పుడు మీ అదుపులోనే ఉన్నారు? ఇద్దరు పరాలు ఉన్నారు. ఆ ఇద్దరిని ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తాము. ఇప్పుడు మాకు దొరకాల్సింది హనుమంతరెడ్డి దొరకాల, సురేష్ రెడ్డి ఇద్దరు పరాలు ఉన్నారు. త్వరలోనే మేము వాళ్ళని పట్టుకొని ఖచ్చితంగా ఇంకా ఫర్దర్ ఇంకేమన్నా కూడా సర్చ్ చేస్తాము. ప్రధానంగా ఈ డ్రగ్స్ ని విక్రయించేందుకు వీళ్ళు ప్రయత్నించారు, ప్రధానంగా ఎవరికి, స్కూళ్ళకా కాలేజీలకా ఏమని చెప్తున్నారు? వీళ్ళు ఏంటంటే అండి, పెద్ద చదువుకున్న క్యాండిడేట్లు ఏం కాదు, అంతా క్యాబ్ డ్రైవర్స్ లేకుంటే 10th డ్రాప్అవుట్స్ ఉన్నారు. ఏంటంటే వీళ్ళకి వేరే యాంగిల్లో వీళ్ళకి అలవాటైంది. వీళ్ళు అంటే వీళ్ళు కూడా ఏంటంటే వేరే పర్సన్స్ కూడా అలవాటు చేసుకుంటూ ఏదో బిజినెస్తో పాటు సెల్ఫ్ కన్జంప్షన్ కూడా జరుగుతుంది సార్. అంటే కాలేజ్ స్టూడెంట్స్ ఉండొచ్చు లేకుంటే రిక్షా ఫ్లోర్స్ ఉండొచ్చు, ఇక వాళ్ళకున్న వాట్సాప్ గ్రూప్లో ఎవరికి అవైలబుల్ ఉంటే వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతున్నారు సార్. మీద ఎటువంటి కేసు నమోదు చేశారు? ఇప్పుడు మా ఎన్టీపీసీ యాక్ట్ ప్రకారంగా దీన్ని ఇమీడియట్గా ఇవాళ కేసు రాసి పంపించేస్తున్నాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇద్దరిని అరెస్ట్ చేస్తాం. ఇద్దరితో పాటు ఇంకెవరున్నా కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటాం. మళ్ళీ మాకు 20th నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు అండ్ గౌరవ ఎక్సైజ్ మంత్రి గారు కూడా స్ట్రిక్ట్ చెప్పారు. రాష్ట్రంలో గుడమ్మ ఏ విధంగా అయితే ఎరాడికేషన్ అయిందో మారుమూల విలేజ్లో కూడా గాంజా స్ప్రెడ్ కాకుండా స్ట్రిక్ట్గా పోలీసు డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకుని పనిచేయమని చెప్పారు. ఇన్ టోటో మేము గట్టిగా పనిచేసేసి మా జ్యుడిషియల్ వరకు మాత్రం 80% లేకుండా చేస్తామని చెప్తున్నాము.
మొత్తానికి ఇది పరిస్థితి. మొత్తంగా 4 కిలోలకి సంబంధించినటువంటి డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా పవన్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఈ యొక్క సమాచారాన్ని సేకరించారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఇలా అదుపులోకి రావడం జరిగింది. అదేవిధంగా హనుమంత్ మరొక వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా మేము అదుపులోకి తీసుకుంటామని అయితే చెప్తున్నారు. ఒకసారి రామకృష్ణ ఇక్కడే ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. చెప్పండి మీరు, మీరు చెప్పండి. ఇప్పుడు మీరు కార్లో ఈ డ్రగ్స్ని తీసుకొని వచ్చారని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అసలు ఎందుకు తీసుకొని వచ్చారు? అసలు మీ వృత్తి, మీరు ఏం చేస్తారు, ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు? నేను యాక్చువల్లీ హార్వెస్టర్ ఉంది మేడం, నాకు నేను అల్ఫజోలం అమ్ముతున్నా మేడం. నాకు ఈ డ్రగ్ అనేది తెలీదు, కాకపోతే అల్ఫజోలం అమ్ముతున్నా మేడం, కల్లూరు డిపోలకు అమ్ముతుండే. ఈ అబ్బాయి కన్నారెడ్డి అనే అబ్బాయి ఫ్రెండ్ నాకు. సో ఈయన ఎక్కువ అట్లాంటి వీడియోస్ చూడడం మా ఇద్దరి మధ్య డిస్కషన్ వచ్చింది. తెప్పి అంటే ఈ ఎస్కే రెడ్డి అని ఒక పర్సన్ ఉన్నాడు, అతని దగ్గర తీసుకురావడం. హనుమంత్ రెడ్డి, హనుమంత్ రెడ్డి ఈయన పరిచయం చేసిండు. ఈ డ్రగ్ ఎవరైతే ఇచ్చారో ఆయన. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. హనుమంత్ రెడ్డి అనే ప్రధాన నిందితుడైనటువంటి అతను మాకు డ్రగ్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అతని మూలంగా మేము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇక్కడ పాస్ చేసుకుని సమాచారాన్ని సేకరించుకొని ఈ డ్రగ్స్ని మేము అమ్ముతున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. ఓవరాల్గా అయితే ఈ అధిక మొత్తంలో కూడా ఇక్కడ డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. గాంజాయి అదేవిధంగా డ్రగ్స్కి రహితంగా చేయాల్సిన సీఎం ఆదేశాల మేరకు అటు నగర శివార్లో కావచ్చు, నగరంలో కావచ్చు, పకడ్బందీగా పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఎక్సైజ్ ఆఫీస్ మాత్రం చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మనోహర్తో కలిసి జ్యోతి.